చాలా మందికి ఆశయాత్ర చేస్తే నిన్నే ఓడించేశారు. భీమవరం అనే చోట వాళ్ళు చెప్పడం రివ్యూస్ అన్ని మాట్లాడుతూ ఉంటే 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వీరవస్త్రం అనే మండలానికి 30 కోట్లు ఇచ్చారు. నేను ఎప్పటి నుంచి ఆశించిన అది కూడా చెప్పాను. నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. నాకు మీరు చప్పట్లు కొట్టిన, మీరు నన్ను మెచ్చుకున్న తిట్టిన ఎందుకంటే నా దేశం నా సమాజం. నిజమే రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు ఇలా కాదు చాలా ముఖ్యంగా ఇవ్వాలి. గూడు ఎత్తులు సూపర్ చాలా బలం ఈసారి వేసి చూపిస్తుంది. అది కూడా ఆసియాలతో పవన్ కళ్యాణ్ చూపించారు కావాలి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆసియాలతో ఎంత తట్టు ఒకళ్ళు కావాలో చూపించారు. మీకు చెయ్యలే కాదు ఒక్కసారి కాదు ఒక్కసారి నా బాధ అర్థమవుతుంది ఒక్కసారి కాదు మార్క్ ఇచ్చేవరకు ఎత్తులు అసలు మిత్రుడు శ్రీకాకుళంలో వలస లాగే వరకు యువత కూర్చొని ఓట్లు డబ్బులు పంచాలంటే జనాలు ఆలోచించాలి. ఓట్లు మీరేమంటారంటే మీరు ఎక్కడో జర్మనీ నుంచి ఏమో జర్మనీ నుంచి వచ్చిందా మీరు ఎంత మంది వచ్చారు 500 మెంబర్స్ నేను మీకోసం ఉండిపోతాను. ఏదైనా కోల్పోతాను నమ్మకాన్ని దొరుకుతుంది. ఇవి చెప్తున్నా ఆసియాలతో చూశాను నన్ను ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ చూపిస్తాను. ఎప్పటికీ దెబ్బ తీయకపోతాను. నేను స్వార్థం కోసం రాలేదు సమాజ శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇట్లాగే పుచ్చిపోయింది అనుకుంటా దీని సరి ఎలా చేయాలి. ఇది ఆయుర్వేద తప్పేటప్పుడు ఒకసారి బ్లో అవుట్ ఆ బ్లో అవుట్ నాపల్ టాక్సిస్ తీసుకుంటాను. ఒక బ్లో అవుట్ పెడుతుంది అంటే ఇది మారు. వీళ్ళు ఏ ఎత్తుగడలు వేస్తారో అదే ఎత్తుగడతో మీకు కూడా